ఓం నమో వెంకటేశాయ. ఆత్రత్రాణ పరాయణుడు, ఆశ్రిత జన పక్షపాతి, ప్రసన్న వదనంతో భక్తులకు అభయ ప్రదానమిచ్చే అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై తిరువీధుల్లో ఊరేగి భక్తులకు దివ్యదర్శనమివ్వనున్నారు. నయనానందకరంగా జరిగే ముత్యపు పందిరి వాహన విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తిపూర్వకంగా మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. వీక్షించండి, తరించండి. శ్రీనివాస గోవింద, శ్రీవెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీవెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీవెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీవెంకటేశ గోవింద, నిత్య నిర్మల గోవింద. శ్రీ శ్రీనివాస ఆద్యంతరహిత బ్రహ్మాండ రూప నీ మహిమాది ఎంత చేసే చేతలెంత, నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత, ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత, ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. పాద తీర్థము నెత్తి మోచెనొకడు, పూప కొడుకై ఒకడు బొట్టున బొట్టే. నీ పాద తీర్థము నెత్తి మోచెనొకడు, పూప కొడుకై ఒకడు బొట్టున బొట్టే. ఏ పునంతటి వారికెక్కుడైన దైవమవు, మోపుచు ధర్మరాజుకు ముక్కుటెట్టయ్యా. ఏ పునంతటి వారికెక్కుడైన దైవమవు, మోపుచు ధర్మరాజుకు ముక్కుటెట్టయ్యా. నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత, ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. నీ మహిమది ఎంత నీవు చేసే చేతలెంత, ధీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. జగమెల్లా నిండి ఉన్నదొక వంక, ఓలి నీలో లోకాలు ఉన్నవి ఒక వంక. నీలీల జగమెల్లా నిండి ఉన్నదొక వంక, ఓలి నీలో లోకాలు ఉన్నవి ఒక వంక. ఏ లీల చూచినాను ఇంతటి దైవమవు, బాలుడవైరే పల్లెలో పరాడితి వెట్టయ్యా. ఏ లీల చూచినాను ఇంతటి దైవమవు, బాలుడవైరే పల్లెలో పరాడితి వెట్టయ్యా.
నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత, దివసపు నీ మాయలు తెలియరాదయ్యా. నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత, దివసపు నీ మాయలు తెలియరాదయ్యా. సతికి మగడవు, భూసతికి మగడవు, ఈ సరుస శ్రీ వెంకటేశుడవు. శ్రీ సతికి మగడవు, భూసతికి మగడవు, ఈ సరుస శ్రీ వెంకటేశుడవు. రాశికెక్కి నీవింతటి రాజసపు దైవమవు, దాసులము మాకెట్ల దక్కితివయ్యా. రాశికెక్కి నీవింతటి రాజసపు దైవమవు, దాసులము మాకెట్ల దక్కితివయ్యా. నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత, దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. నీ మహిమది ఎంత, నీవు చేసే చేతలెంత, దీమసపు నీ మాయలు తెలియరాదయ్యా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్త వత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద. పలాయగుంటలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉండి కూడా మనం వీక్షించగలుగుతున్నాం అంటే ప్రసన్న వెంకటేశ్వరుని కృపా కటాక్షం. ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావాల తండ్రి అని వేడుకోవటం మన ధర్మం, మౌని ధర్మం కూడా. ముత్యపు పందిరి వాహనం మీద స్వామివారు దర్శనమిస్తూ ఉన్నారు. తృతీయే దివసే చార్జ మభవత్ సింహవాహనం, ద్వితీయంచ యథాయానం, రాత్రవ మౌక్తిక వాహనం అని భవిష్యోత్తర పురాణం చెబుతూ ఉన్నది. అంటే ఉదయం పూట సింహవాహనము, రాత్రివేళ ముత్యప్పందిరి వాహనము విశేషంగా చెప్పబడతాయి. అన్నమయ సంకీర్తనలో కూడా మూసిన ముత్యాలకేలే మొరగులు అని తన సంకీర్తనలో ముత్యము యొక్క ప్రస్తావనని చేయటం జరుగుతుంది. ముత్యాలు చంద్రుడికి దగ్గర అయినటువంటివి, చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక ప్రశాంతత కోసం జ్యోతిషాస్త్రరీత్యా ఇతరత్ర ముత్యాలను సూచన చేస్తూ ఉంటారు. అంతేకాకుండా ముత్యములు చూడచక్కని విధానంతో ఉంటాయి. ఇక్కడ వరాహావతార వైశిష్యం కూడా ముత్యాలతో అలంకరించినటువంటి విధానమా అనేటటువంటి భావన కలుగుతూ ఉన్నది మనకి. హారభేద ఇష్టిభేద దుర్గచ్చాదుర్గోత్స అర్ధహారో మానవకహ అని ముత్యాల్లో 32 రకాల విధానం చెప్పబడ్డాయి. చక్రవర్తులు ధరించేటటువంటి ముత్యాలు విశేషంగా ఉంటాయి. అట్లాగే మనం కనుక చూసినట్లయితే ఇవాళ ఒక విశేషం కూడా ఉన్నది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి మలయప్ప స్వామివారు సహస్ర దీపాలంకరణ సేవలో ముత్యపు కవచంతో, ముత్తంగి కవచం అంటారు, అదే ముత్యపు కవచంలో దర్శనమిచ్చారు అందరికీ. ఇక్కడేమో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముత్యపు పందిన వాహనం మీద దర్శనమిస్తూ ఉన్నారు. ఒక చక్కటి నాదస్వరము, ఆధ్యాత్మిక భావన, సంగీతము, సాహిత్యము వీటన్నింటినీ కూడా మేళవించినటువంటి విధానంగా మనం భావించుకోవచ్చు. ఇక శ్రీకృష్ణ పరమాత్మని గురించి వర్ణించేటప్పుడు కవులు కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం అని ఆ కృష్ణుడికి ముత్యాలహారాలు, ముత్యాల భుజకీర్తులు ధరింపజేయటం కూడా
చెప్పుకోదగినటువంటి విశేషం. అదేవిధంగా స్వామివారి యొక్క సహస్రనామాలో మౌక్తిక శ్రగ్వి అనేటటువంటి ఒక పదాన్ని కూడా ప్రయోగించారు. ఇలా ముత్యం యొక్క ప్రస్తావన ఎక్కడ వస్తే అక్కడ వర్ణించడం చక్కగా జరుగుతుంటుంది. ముత్యాలు మొత్తం 9 రకాలుగా ఉంటాయని విశ్లేషకులు విధానాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. మేఘాల్లో పుట్టేవి, పాముతల్లో ఉండేవి, వెదురు బొంగుల్లో ఉండేవి, సముద్రంలో ఉండే చేపల శిరస్సుల్లో పుట్టేవి, ఏను కుంభస్థలంలో పుట్టేవి, చెరుకు గడల్లో పుట్టేవి, శంఖాల్లో పుట్టేవి, ముత్యపు చిప్పల్లో పుట్టేవి, ఈ విధంగా 9 రకాలుగా ముత్యాలు ఆవిర్భవిస్తాయని పౌరాణిక ప్రతీతి. అదేవిధంగా రోహిణి హస్త శ్రవణ నక్షత్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ముత్యాన్ని ధరించడం మంచిదని జ్యోతిషాస్త్రం కూడా చెబుతూ ఉన్నదట. అందున శ్రీవారు శ్రవణ నక్షత్రమే కాబట్టి ఆయనకి ఎక్కువగా ముత్యాలతో అలంకరిస్తూ ఉంటారు. ఇప్పుడు చూసినప్పుడు ఎక్కడో తోటి ముత్యం కనిపిస్తూ ఉంటుంది. వెలిదీపం దెలిబావిలో అమృతమున్ వేత్రావి దివ్యాంబుదంబుల్ వర్షింపన్ సుధాబ్దిలో బడమ బల్పూర్ణ ఘటింపన్ సుధా గుళిక నిర్మల హారమయ్యని గైకోమాయుర ఆరోగ్యముల్ కలుగన్ నీ కవి అబ్దినాథుడు ఒక ముక్తాహారం అర్పించినన్ అని ముత్యము ఆరోగ్యానికి ప్రతీక అనేటటువంటి భావనతో ఆయురారోగ్యాలను కలిగిస్తుంది అనేటటువంటి భావన చెప్పబడుతూ ఉంటుంది. వివాహాల్లో కూడా ముత్యాల తలంబ్రాలు, సీతారాముల కళ్యాణంలో ముత్యాలతో తలంబ్రాలు చేస్తే అవి ఒక్కొక్క చోట పడ్డప్పుడు ఒక్కొక్క రంగుతో కనపడ్డాయని, ఒక్కొక్క విధానంతో ఉన్నాయని కవులు వర్ణిస్తూ ఉంటారు. ఇలాంటి ఇన్ని రకాలుగా వాల్మీకి రామాయణంలో యుద్ధకాండ చివరిలో శ్రీరాముని పట్టాభిషేక సందర్భంలో ముత్యాలహారం సాక్షాత్తుగా దేవేంద్రుడు దేవలోకం నుంచి తీసుకుని వచ్చి వాయుదేవుని ద్వారా శ్రీరామచంద్రుడికి పంపించాడు. 2 హారాలను పంపించాడు. మాలాం జ్వలంతీం వపుషా కాంచనీం శతపుష్కరాం రాఘవాయ దదౌ వాయు వాసువేన ప్రచోదిత సర్వరత్న సమాయుక్తం మణిరత్న విభూషితం ముక్తాహారం నరేంద్రాయ దదౌ శక్ర ప్రచోదిత యుద్ధకాండలో చెప్పబడినటువంటి మాట. అలా దేవేంద్రుడు పంపినటువంటి ఆ ముత్యముల హారము 2 హారాలు కూడా శ్రీరామచంద్రుడి చేతకు చేరటం ఇక్కడ చెప్పుకోదగినటువంటి విశేషం. ఆ హారాన్ని శ్రీరామచంద్రుడు ఏం చేశాడనేది మరలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామివారు మంచి దర్శన భాగ్యాన్ని ఇస్తూ ఉన్నారు. శేషుణ్ణేమో వాహనంగా ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ పెద్ద శేష వాహనంతో మొదలవుతుంది. ఇక్కడేమో తన అవతార వైశిష్యాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ ముత్యపంద్రి వాహనం దగ్గరికి వచ్చేటప్పటికి ఏ అవతారమైనా భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పేదే అనేటటువంటి భావనతో విల్లుని చేతబూని దర్శనమిచ్చేటటువంటి మహానుభావుడు. ఇలా మనం ఒక్కొక్కదాన్ని వర్ణించుకుంటూ ఉన్నప్పుడు ఒక్కొక్క అనుభూతి కలుగుతుంటుంది. పౌరాణిక నేపథ్యంలో ఇట్లాంటి భావన చేసుకుంటూ ఒక చక్కటి సంకీర్తన వింటూ తర్వాత మరిన్ని విశేషాలకు మార్గాన్ని సుగమం చేసుకుందాం. ప్రసన్న వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అప్పలాయగుంటలో జరిగేటటువంటి బ్రహ్మోత్సవాన్ని వీక్షించే భాగ్యం కలుగుతున్నది. ముత్యాల పందిరిలోన మురిపాల సోయగమున ప్రసన్న వెంకటేశ్వరుడు దర్శనమిచ్చుచుండే భక్తులారా, చూడుడి, దర్శించుడి, ఆనందించుడి. ఓం ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొను నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొను నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి, సొంపైన సొగసుల కొను నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగిట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, కొలకలైన
కృపాలు రాజగ ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి సొంపైన సొగసుల కొరువు నీ దయ్య ముత్యాల పందిరిలో ముంగీట నిలిచితివి దర్శనమిస్తూ ఉన్నారు అమ్మవార్లతో కలిసి. మన మనస్సుని కడిగిన ముత్యంలాగా ఉంచుకుని చూడగలగాలి, భక్తిని ప్రధానంగా చేసుకుని చూడగలగాలి, ఆధ్యాత్మ భావన విలక్షణంగా ఎంచుకుని చూడగలగాలి. అలా చూచినప్పుడు స్వామి దర్శనం కలుగుతుంది. అందుకనే కడిగిన ముత్యములాంటి అనేటటువంటి పదం కూడా మనం వింటూ ఉంటాం. అంటే ముత్యానికి ఉన్నటువంటి స్వచ్ఛత మరి దేనికి లేదు అని చెప్పడానికి అలాంటి పదాన్ని వాడతారు. ముత్యాలు అనేక చోట్ల లభిస్తాయి మనకి. ఏనుగు కుంభస్థలాల్లో కూడా ముత్యాలు ఉంటాయని చెప్పడానికి మహాకవి కాళిదాసు కుమార సంభవంలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. పదం తుషారస్తుతరక్తం యస్మిన్న దృష్టాపి హతద్విపానాం విదంతి మార్గం నఖరత్నముక్తై ముక్తాఫలై కేసరణాం కిరాతాః. ఇక ముత్యాల్లో కొన్ని రకాలను కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతుంది. శృంగణం, రావణం, తామ్రపర్ణి అని మూడు రకాల ముత్యాలు ప్రధానంగా కనపడతాయి. అంటే మనకు ముత్యాలను చూడటము, ముత్యాలను అలంకరించడమే తెలుస్తుంది, కానీ దానిలో ఉన్నటువంటి రకాలు దానికి సంబంధించినటువంటి వారికే తెలుస్తాయి. శృంగణం అనే జాతి ముత్యాలు లోక వ్యవహారాన్ని, జయాన్ని, విజయాన్ని చేకూరుస్తాయి. ధరించడం వల్ల ముత్యపు చెప్పల్లో లభిస్తాయి అవి. వాటికి శృంగణము అని పేరట. ఎరుపు రంగులో ఉంటాయి అవి. రావణం అనేవి జాతి ముత్యాలు, బంగారు రంగులో ఉంటాయి. అవి ధరించడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుంది.
తామ్రపర్ణి అనే జాతివి చాలా ప్రశస్తంగా ఉంటాయి. సకల విధములైన శుభాలు తామ్రపర్ణి ముత్యాన్ని ధరించడం వలన కలుగుతాయని ఈ జ్యోతిష్ శాస్త్రం ఆధారంగా అనుకోవటం జరుగుతూ ఉన్నది. తరువాత ఇందాక అనుకున్నటువంటి విధానంలో దేవేంద్రుడు వాయుదేవుని ద్వారా పంపిన రెండు ముత్యాల హారాలని శ్రీరామచంద్రుడికి సమర్పిస్తే అందులో శ్రీరామచంద్రుడు ఒక హారాన్ని ముత్యాల హారాన్ని సీతాదేవికి ఇచ్చి తోడ్పడిన వాళ్ళందరికీ తనకి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తోడ్పడిన వాళ్ళందరికీ సహకారం చేస్తూ ఉన్నటువంటి వారితో పాటు మణిప్రవర జుష్టంచ ముక్తాహారమనుత్తమం సీతాయ ప్రదదౌ రామచంద్ర సినమప్రభం సీతాదేవికి కూడా రత్న పథకం గల ముత్యాల హారాన్ని ఇంద్రుడి చేత పంపబడిన హారాన్ని రామచంద్రుడు ఇచ్చాడు. ఆమె ధరించింది. ఆమె స్వయంగా వెంటనే ఆంజనేయ ఎవరికి నీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళకి నీకు విశ్వాసం కలిగిన వాళ్ళకి ఇవ్వమని రామచంద్రుడు సూచించాడు. వెంటనే హనుమంతుడికి ఆ హారాన్ని ఇవ్వటం జరుగుతుంది జానకీదేవి. ఇది రామాయణంలో విశేషమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి ఘట్టం. ప్రదేహి శుభగే హారం యస్య తుష్టాసి భామిని నీకు ప్రీతిపాత్రుడైన వారికి హారాన్ని ఇమ్ము అని రామచంద్రుడు చెప్పగా దదౌ సా వాయుపుత్రాయ తంహారం అధిక్ష మతేక్షణ హనుమాంస్తేన హారేణ శుశుభే వానరర్షభ చంద్రాంశయ గౌరేణ శ్వేతాభ్రేణ యథాచలం. సీతాదేవి ముత్యాల హారాన్ని హనుమంతుడికి ఇచ్చింది. హనుమంతుడు చంద్రకిరణాలతో తెల్లనైంది తెల్లని మేఘాలతో కూడిందైనటువంటి కొండలాగా ప్రకాశించాట ఆహారాన్ని అలంకరింపజేసుకొని. తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ కూడా రామాయణంలో పొందుపరచబడ్డాయి. ముత్యాలకు ఉన్నటువంటి ప్రత్యేకత చాలా గొప్పది. ఇందాక మనం సీతారాముల కళ్యాణంలో ముత్యాలు ఒక్కొక్క తోడపడ్డప్పుడు ఒక్కొక్క విధానంగా ఉన్నాయనే దానికి శ్రీరామ కరుణామృతంలో ఒక మాట చెప్పారు. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత. మనం పెళ్లి పత్రికల్లో చాలా సందర్భాల్లో పెళ్లి పత్రికల్లో ఈ శ్లోకాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. జానక్య కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకేజ వలసత్ కుంత ప్రసూనాయిత స్రస్తా శ్యామల కామ కాయకాంతి లలిత యా ఇంద్ర నీలాయిత ముక్తాస్తా సుభదాం భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ అని ముత్యాల తలంబ్రాలు ఒకరికొకరు అనుకునేటప్పుడు అవి సహజంగా ఎర్రనివి. పెళ్లి కుమార్తె కనుక కుంకుమాంకితరాలయ్యిందిట. ఆమె స్వచ్ఛమైన ముత్యాలు దోసిట్లో గైకొన్నప్పుడు ఆమె అరచేతులు ఎర్రదనం ముత్యాల్లో ప్రతిఫలించిందిట. పద్మరాగ మణుల్లా కనిపించినాయట. తర్వాత సీతమ్మ దోసిలి పైకెత్తి రామయ్య శిరస్సుపై తలంబ్రాలు పోస్తుంటే దోసిలి నుండి శిరస్సు పైన పడే ఆ ముత్యాలు మల్లె మొక్కల్లాగా తెల్లగా ప్రకాశిస్తున్నాయట. శిరస్సు నుండి రాముని నీలమేఘ శ్యామల వర్ణం శరీరంపై జారినప్పుడు ఆ దృశ్యంలో రాముని శరీర వర్ణం ముత్యాల్లో ప్రతిఫలించింది. ఇవి ఇంద్రనీలమణుల్లాగా ఉన్నాయట. ఈ విధంగా కవి వర్ణన అంత చక్కగా ఉంటుంది. అలాంటిది రామచంద్రుడి యొక్క ప్రస్తావన మనం విశేషంగా చేసుకుంటున్నాం. కొలువై ఉన్నాడే కోదండ పాణి. ఎక్కడ కొలువై ఉన్నాడు? అప్పలాయగుంటలో కొలువై ఉన్నాడు. ముచ్చప్పందిరి వాహనంపై కొలువై ఉన్నాడు. భక్తులు భక్తిభావనతో ఆధ్యాత్మిక విధానంతో కోలాటములు ఆటలు పాటలు భజనలు గోవిందనామాలు అన్నింటితో కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటే అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం రంగరంగ వైభవంగా నిర్వర్తించడం సుదూర ప్రాంతంలో ఉన్న భక్తులకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యం కలగటం విశేషం. కాబట్టి మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని మానసిక ప్రశాంతత కావాలంటే ముత్యాన్ని దర్శించడం, ముత్యాన్ని స్పృశించడం, ముత్యాన్ని అలంకరించుకోవటం ఇవన్నీ కూడా విశేషం. కాబట్టి ముచ్చప్ప పందిరి వాహనం మీద వేయించేసినటువంటి ప్రసన్న వెంకటేశ్వరుని సుప్రసన్నుడు కామని వేడుకుంటూ మరొక సంకీర్తన వినే ప్రయత్నం చేద్దాం. అప్పలాయగుంటలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ఆనందంగా వీక్షిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ప్రసన్న వెంకటేశ్వర మాకు సుప్రసన్నుడు కావాల తండ్రి. ఓం నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. ందరికి ఏలికై ఉన్నాడు వాడలరే పల్లె వాడా వీడు ఈడనిందరికి ఏలికై ఉన్నాడు.
పాడలరే పల్లె వాడా వీడు వాడా వీడు. భారపు ఒట్ల పాలు పెరుగులు వారలు పట్టిన వాడా వీడు. భారపు ఒట్ల పాలు పెరుగులు వారలు పట్టిన వాడా వీడు. కోరి గొల్లె తల కొలని లోపల చీరలు తీసిన శిశువా వీడు శిశువా వీడు. ఈడనిందరికీ ఏలికై ఉన్నాడు వాడలరే పల్లె వాడా వీడు వాడా వీడు. బాణాన్ని గురిపెట్టి ఎక్కుపెట్టి దుష్ట సంహారం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి మహానుభావుడిలాగా కనపడుతున్నాడు స్వామి. మరి ముచ్చప్ప నిర్వహణ మీద ఇలా ఎందుకున్నాడు అంటే ఇక్కడ మనం ఒకటి ఊహించుకోవచ్చు. దుష్ట సంహారం చేయటానికి తాను సిద్ధపడతాడు. నిర్మలమైనటువంటి మనస్సుతో భక్తిభావనతో నిష్కామ కర్మయోగంతో ఆధ్యాత్మిక విధానంతో భక్తితో స్వచ్ఛతకు ప్రతీక అయినటువంటి విధానంతో తనను ఆశ్రయించిన వారికి ఎవరి వలనైనా కూడా ఇబ్బంది కలిగినప్పుడు అలా ఇబ్బంది కలిగించిన వారిని శిక్షించడానికి ఇలా బాణాన్ని ఎక్కుపెట్టాడా అనేటటువంటి భావన కూడా మనం ఊహించుకోవటానికి అనుమైనటువంటిది. తర్వాత అన్నమయ్య కూడా తన సంకీర్తనలో 3-4 సందర్భాల్లో ముత్యాల యొక్క ప్రస్తావన చేశాడు. ముద్దుగార యశోద ముంగిట ముచ్చము వీడు అన్నాడు కృష్ణుని గురించి. మూసిన ముత్యాలకేలే మొరగులు అన్నాడు. మరి ఆ విశేషాలన్నీ కూడా ముత్యాల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు మౌక్తికహార కిరీటధారి అయి అని, అంటే హారములతో పాటు ముత్యాల హారములను కిరీటాల్లో కూడా ముత్యాలను ఏర్పాటు చేసుకుని స్వామి దర్శనమిస్తున్నాడు అని చెప్పడానికి శ్రీనాథ కవి సార్వభౌముడు ఆ వర్ణన చేసినప్పుడు అలా వర్ణించాడు. కాబట్టి ముత్యానికి ఉన్నటువంటి ప్రత్యేకత, నవరత్నాల్లో ముత్యానికి విలక్షణమైనటువంటి స్థానం ఉంది. ముత్యము కాకుండా ముత్యము దేంతో అయినా కలుస్తుంది, ముత్యము కాకుండా ఏదున్నా అది అలాగే అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ముత్యము స్వచ్ఛతకు ప్రతీక. ఇది చంద్రుడికి చాలా దగ్గరైంది, ఇష్టమైనది. చంద్రుడు మనఃకారకుడు, అంటే వచ్చేటటువంటివి రోజులు విశేషమైనటువంటి రోజులు, పున్నమి రోజులు. కాబట్టి ముత్యాన్ని మనం విశేషంగా ప్రస్తావన చేసుకోవడానికి వీలుంటుంది. మన మనస్సు ప్రశాంతంగా ఉండాలి, మన భావన ప్రశాంతంగా ఉండాలి, మన ఆలోచన ప్రశాంతంగా ఉండాలి, మన విధానం స్వచ్ఛంగా ఉండాలి, మన సంకల్పం ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడే ఈ ముచ్చప్ప నిర్వహణ మీద స్వామిని చూచినటువంటి ఆధ్యాత్మిక భావన వెల్లివీరుస్తూ ఉంటుంది. స్వామి దర్శనమిస్తున్నారు, శ్రీ వెంకటేశ్వర భక్తి జ్ఞానుల వారు ప్రత్యక్ష ప్రసాదం చేస్తున్నారు, మనం చూస్తున్నాం. అంతటితో అయిపోదు, మనస్సులో సంకల్ప సిద్ధి ఉండాలి. కడిగిన ముచ్చము లాంటి మనస్సు ఉండాలి. మనస్సు వేగంగా పరిగెత్తుతుంది. అందుకనే మనం ఇంటి వద్ద కూర్చుని అపలాయగుండు గురించి ఆలోచిస్తున్నాం. ఇది విశేషం. వాయువేగం కన్నా మనోవేగం మిన్న. మనం ఎక్కడో ఉన్నాం కానీ ఇక్కడ ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించేటప్పుడు మన ఆలోచన స్వచ్ఛతకు చేకూరి ఉన్నప్పుడు, మన మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు కడిగిన ముచ్చలాంటి భావన మనలో కలుగుతుంది. తద్వారా సమాజానికి ఏదైనా మేలు చేసిన వాళ్ళం అవుతాం, 10 మందికి ఉపకారం చేసిన వాళ్ళం అవుతాం. అది అలా చేయటానికి అలవాటు పడేటటువంటి విధానాన్ని పెంపొందించుకున్నప్పుడే ఈ ముచ్చప్పందరి వాహనం మీద స్వామిని దర్శించి, స్వామిని చూచి, స్వామిని సేవించి, స్వామికి నమస్కరించి, స్వామిని పిలిచి తలచి కొలిచి చేసేటటువంటి విధానానికి ఫలితం వస్తుంది. కాబట్టి మనస్సు ప్రశాంతంగా ఉండాలి, భక్తిభావన కలిగి ఉండాలి, ఆధ్యాత్మిక వెళ్ళి విరియాలి. ఇలా చేసినప్పుడు మనం ఇక్కడికే వచ్చి ఈ ఆరతులను చూపిస్తూ తిరగవలసిన అవసరం ఉండదు. మనం ఉన్న చోటు నుండే ఒక టీవీలో చూస్తున్నామనే భావన పక్కన పెట్టేసి సాక్షాత్తుగా అప్పలాయగుంట నుంచే స్వామి మన ఇంటికి వచ్చాడు అనే సంకల్పం ఉంటే, ఏదైనా మన ఇంట్లో ఇప్పటికిప్పుడు లభిస్తున్నటువంటి ఫలం ఏదైనా ఉంటే ఒక పళ్ళెంలో ఉంచి చక్కగా నైవేద్యంగా సమర్పించి
స్వామికి విజ్ఞాపన చేసుకుంటే మన కుటుంబానికి అంతటికీ సత్ఫలాలు ఇస్తాడు ఆయన. అలా భావిద్దాం. ఓం నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నంద నందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. అప్పలాయగుంటే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ముచ్చెపు పందిరి వాహనంపై ఊరేగిన శ్రీ స్వామివారిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శించుకున్నారు కదా. ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.